నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా గుర్తించాలని సిఎస్సి కి విజ్ఞప్తి త్వరలో నిర్ణయం వస్తుందన్న మాజీ ఎంపీ వినోద్ హైదరాబాద్ లో అట్టహాసంగా ఆలయబాలై దత్తాత్రేయకు చిరంజీవితో పాటు ప్రముఖుల అభినందనలు గజ్వేల్ పట్టణంలో గోపాలమిత్రల ఆనందం గోపాలమిత్రలకు 30% పీఆర్సీ ఇచ్చినందుకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నార్సింగి మండలంలో ఘనంగా దుర్గామాత నిమజ్జనోత్సవం గత 25 సంవత్సరాల నుంచి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నామన్న నిర్వాహకులు రాహుల్ గాంధీ కర్ణాటకలో నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. ఉదయం 6:30 మాండ్యా జిల్లా జక్కన్న హల్లి పట్టణ పరిధిలోని పాండవపుర తాలూకాలో ప్రారంభమైన యాత్రలో ఆమె కూడా భాగమయ్యారు. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రను మరింత బలోపేతం చేసేందుకే పాదయాత్రలో సోనియా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ వెంట కర్ణాటక మహిళా ఎమ్మెల్యేలు అంజలి నింబాల్కర్ రూపకళ లక్ష్మి హెబ్బాల్కర్లో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘంతో బీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీని ఈసీ అధికారులకు అందించారు. పేరు మార్పును గుర్తించాలని కోరారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం తెలంగాణ రాష్ట సమితి పేరును భారత రాష్ట సమితిగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ నేతృత్వంలో బృందం నేడు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమయ్యారు. చట్ట ప్రకారంగా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ సెక్షన్ 29A సబ్ క్లాస్ 9లో చాలా స్పష్టంగా ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా తమ అడ్రస్సు ఆ పార్టీ పేరును మార్చినట్టయితే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలియజేయాలని చెప్పి సబ్ క్లాస్ 9లో చెప్పడం జరిగింది. అందుకే సమయము వృధా చేయకుండా వెంటనే అంటే నిన్న దసరా రోజు నాడు తీర్మాన పత్రాన్ని ఈరోజు ఎలక్షన్ కమిషన్కు మేము సమర్పించడం జరిగింది. మరి వారు చెప్పడం జరిగింది చట్ట ప్రకారంగా దాన్ని వెంట చేయవలసి వస్తుంది. అంటే ఇదివరకు ఏమైనా దరఖాస్తులు ఉన్నాయా దాన్ని ఏ విధంగా చూసి మాకు వారి అనుమతిని ఇస్తారు. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతిబింబం అలైబలై రాజకీయ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చే పండగ. కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా దసరా మరుసటి రోజు అలైబలై కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహిస్తూ వస్తున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా అలైబలై వేడుక ప్రారంభమైంది. ఈ వేడుకలకు పలు రాష్టాల గవర్నర్లు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ కిషన్ రెడ్డి భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవిని కూడా అలైబలై కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే మన యొక్క అనేక మంది పెద్దలు ఉన్నారు. అన్ని పేర్లు చెప్తే టైం పోతుంది కాబట్టి చెప్పకుండా ముఖ్యంగా ఈ అలైబలై కార్యక్రమము ఇది మన యొక్క విజయదశమి పండుగ. విజయదశమి దసరా ముందుగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ విజయదశమి రాక్షస శక్తుల మీద దైవీ శక్తుల యొక్క ఉన్నటువంటి విజయం, ఆ విజయానికి సిద్ధంగా శక్తిని ఆరాధించేటువంటి దుర్గామాత పూజ, అలాగే శమీవృక్షాన్ని మనం అందరం కూడా పూజించుకొని అలైబలై అంటే ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం, కేవలం శరీరాలు ఆలింగనం చేసుకోవడమే కాదు మనస్సులు ఆలింగనం చేసుకోవాలనే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఇంతకుముందు మా విజయలక్ష్మి చెప్పినట్టుగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అలాగే భిన్నమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి అతీతంగా అందరినీ ఏకం చేయడమే ఈ అలైబలై కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందువల్ల ఈ అలైబలై మనస్ఫూర్తిగా మిమ్మల్ని మళ్ళీ ఒకసారి నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా
ఈ కార్యక్రమం చేపడడానికి ఉద్దేశం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ప్రజలు అందరూ కలిసి సమైక్యంగా కృషి చేస్తే రెండు రాష్ట్రాలు దేశంలోనే అగ్రగామిగా ఉంటాయని నేను హృదయపూర్వకంగా నమ్ముతా ఉన్నాను హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అలై బలై లో మెగాస్టార్ చిరంజీవి చిందేశారు పోతరాజులతో కలిసి చిరంజీవి డాన్స్ చేశారు ఈ కార్యక్రమంలో చిరంజీవి డోలు వాయించి డాన్స్ చేశారు పార్టీలకు అతీతంగా బండారు దత్తాత్రేయ అందరిని ఆహ్వానించారు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కళా ప్రదర్శనలు చేశారు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ గాడ్ ఫాదర్ ను సూపర్ హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వన్ ఆర్ టూ తర్వాత మరీ ప్రేమ పొంగు పొరలిపోతుంది అది చాలా చక్కటి వాతావరణం దాని తర్వాత చాలా కాలం వాళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళు అట్లాగా సంవత్సరం పొడుగుతా ఇలాంటి కార్యక్రమాలు మేము అప్రూవ్ చేస్తుండేవాడిని దాని ఫలితం నేను అనుభవించాను అదేవిధంగా మరో సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఒక వ్యక్తి నేలను ఊడుస్తూ ఉంటాడు వాడికి చిరాకు వస్తుంది దానికి శుభ్రంగా ఊడుస్తుంటాడు మళ్ళీ తొక్కి మరేస్తుంటారు వాడికి చిరాకు వచ్చి వాడికి కోపం వచ్చేస్తుంది ఫ్రస్ట్రేషన్ ఇంత కష్టపడతాం 24 అవర్స్ అది ఆరేంత వరకు ఉండకుండా మళ్ళీ మురికి చేసేస్తానని చాలా ఆవేశంగా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడితే నా క్యారెక్టర్ చూసి దగ్గరికి వెళ్ళి బాబా అంత ఆవేశపడకు బాబా కానీ నువ్వు పడే కష్టం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది నీ బాధను అర్థం చేసుకోగలను నీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలను రా ఒక గుండెకి హద్దుకొని గట్టిగా హద్దుకుంటే ఆడు ఐస్ ముక్కలా కరిగిపోతాడు సరే బాబు ఏం పర్లేదు బాబు మీ తొక్కి వెళ్ళండి బాబు నేను తుడుచుకుంటాను అంటాడు ఆ కౌగులు ఇంతకీ అంత ప్రభావం ఉంది అంత ఎఫెక్ట్ ఉంది ఇది వాస్తవం ఇది అండ్ మీరు కూడా చూడండి ఎవరి మీద ద్వేషం ఉన్నప్పుడు కొంచెం కోపం ఉన్నప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉండి వాడు కనబడితే కనుక మొహం చాటేసుకుంటూ అలా ఉంటే అది ఒక గల్ఫ్ లాగా పెరిగిపోతుందే తప్ప తరగదు ఒక్కసారి మీరు ధైర్యం చేసి మీ ఇగోని పక్కన పెట్టి అరే భాయ్ రారా ఒకసారి రారా ఇవన్నీ ఏం డిస్కషన్ వద్దు ఏం జరిగిందో ఇది నీ తప్పు నా తప్పని ఆ డిస్కషన్ వద్దు వచ్చి మనస్ఫూర్తిగా కౌగులించుకోనండి మన నోటితో చెప్పలేనిది మన గుండె చప్పుడు వాడి గుండె కలిసినప్పుడు అది చెప్పుద్దండి అరే మనంతా మానవులు రా కలిసి ఉండాలి రా ఈ స్నేహ ఈ యొక్క ద్వేషాలు ఇవి ఎంతకాలం మనం ఇలా పెంచుకుంటూ వెళ్తాము అంటూ అది చెప్పుద్ది మనం చెప్పలేని భాష మన గుండె చెప్తుంది అందుకనే అది గ్రహించే ఇక్కడ తెలంగాణ సంస్కృతిలో దసరా పండుగ అయిన తర్వాత జమ్మి ఆకులు తెచ్చుకుంటూ అవతల వాళ్ళకి ఇచ్చి పెద్దవాళ్ళైతే కాళ్లకు దండం పెట్టి చిన్నవాడు అయితే హృదయానికి హత్తుకుని ఆ రకంగా వాళ్ళ సుహృద్భావ వాతావరణాన్ని కలగజేసేలాగా ఆ గెస్చర్ అది అద్భుతం అది నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలైబలే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలైబలే జరుగుతోంది రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు వివిధ రంగాల ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానించారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు మొదలుపెట్టే సమయంలో చిరంజీవి ఫోటోలు దిగేందుకు వెళ్లారు అందరూ చిరంజీవిని గమనిస్తుండటంతో గరికపాటి స్పందించారు చిరంజీవి గారు మీ ఫోటో సెషన్ ఆపేయండి లేదంటే నాకు సెలవేయండి అని వ్యాఖ్యానించారు దీంతో అందరి దృష్టి గరికపాటిపై పడింది అంతకుముందు గరికపాటికి చిరంజీవి దత్తాత్రేయ కలిసి సన్మానం చేశారు అక్కడ మొత్తం ఫోటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి లేకపోతే నేను వెళ్ళిపోతాను నాకేం మొహమాటంలా అక్కడ ఆపేయాలి చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి నేను మాట్లాడతాను చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి లేకపోతే నాకు సెలవిప్పించండి అందరం అలైబలై కార్యక్రమం దత్తాత్రేయ గారు పెట్టడంలో ఉద్దేశాన్ని అర్థం చేసుకుందాం ఎవరైనా ఒక మనిషి మరో మనిషితో కలవడానికి దేహం అడ్డం దేహం లేకపోతే అందరూ ఒక్కటే కింద లెక్క దేహాభిమానం ఉన్నంతకాలం దేశాభిమానం ఉండదు దేశాభిమానం ఉండాలంటే దేహాభిమానం బాగా తగ్గిపోవాలి నాది దేహం దీనికి ఓ కులం ఉంది దీనికి ఓ మతం ఉంది దీనికి ఓ పుంస్త్వం ఉంది దీనికి ఓ స్త్రీత్వం ఉంది అనేది మర్చిపోవాలి దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమం పెట్టడంలో ముఖ్యమైన ఉద్దేశం మనం మనుషులం అనే ప్రాథమిక విషయాన్ని మనం గుర్తు చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం ఎందుకంటే ఇవాళ దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏమిటంటే ఎవరికి వాళ్ళకి సంఘాలు ఉన్నాయి ఎవరు వాళ్ళకి అపకారం జరిగితే వాళ్ళు బయటకు వస్తారు మిగిలిన వాళ్ళు రారు ఆ పరిస్థితి పోవాలి సిక్కులవు ఊచకోత
చినశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చినందుకు జాతీయ పార్టీ ఆవిష్కరణ సంబరాలు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారతదేశం ఇంకా అభివృద్ది చెందుతున్న దేశంగానే మిగిలిపోయిందని దాన్ని మార్చడానికే సీఎం కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. భారత దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నదని, భారతదేశ అభివృద్ధికి ఎన్నో వనరులు ఉన్న దేశం అభివృద్ధి చెందటం లేదని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగిందని బీఆర్ఎస్ చినశంకరంపేట మండల అధ్యక్షులు రాజు తెలిపారు. చినశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చినందుకు జాతీయ పార్టీ ఆవిష్కరణ సంబరాలు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, చినశంకరంపేట సర్పంచ్ రాజ్రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయిందని, భారతదేశ అభివృద్ధికి దేశంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధి చెందలేకపోతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అందుకే భారతదేశాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నీళ్లు, నియామకాలు, రైతులు దేశ అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, భారత రాష్ట్ర సమితి పార్టీ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, పిఎస్సిఐ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మీర్జాపల్లి సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎమా వెంకటేశం, భారత రాష్ట్ర సమితి చినశంకరంపేట మండల కోశాధికారి రవీందర్, బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు ఇమ్మడి నరేష్, బందెల ప్రభాకర్, చినశంకరంపేట ఉప సర్పంచ్ చిరంజీవి, పట్టణ అధ్యక్షులు ఏమా చంద్రం, దుర్గపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విజయదశమి రోజున తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గారు, మరి నేషనల్ వైజ్ గా జాతీయ స్థాయిలో మరి టీఆర్ఎస్ నిర్వహణ చేస్తూ బీఆర్ఎస్ గా కొత్త పార్టీ స్థాపించడం జరిగింది. వారికి శుభాకాంక్ష తెలియజేస్తూ మరి దేశంలో మరి రెండే వర్గాలు ఉండాలి, మరి ఆ రెండు వర్గాలను ఒకటి ధనిక ఒక పేదగా విభజించి మరి మధ్యలో ఉన్న గ్యాబ్ను ఏదో పేదలనే మిగిలిపోతున్నారు, ధనికులు ధనికులనే అవుతారు, ఈ తారతమ్యాన్ని తగ్గించి రొటేషన్ మార్పిడి అనేది కేసీఆర్కి ముఖ్య విజ్ఞప్తి అంటే దేశ ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే రొటేషన్ పద్ధతిలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఐదేళ్ళకు ఒక రిజర్వేషన్ తీసుకురావాలి. కేసీఆర్ గారు ఐదేళ్ళకు ఒక కులానికి రిజర్వేషన్ తీసుకురావాలి. ఎందుకంటే రాజ్యాల్లో అయినా రాజ్యాంగాలు రాశారు కానీ రాజరిక వ్యవస్థ నడుస్తూనే ఉన్నది. ఈరోజు దసరా సందర్భంగా వనరులు ఉన్నాయి మన దేశంలో, ఆ వనరులను సరైన విధానంగా ఉపయోగించుకొని ముఖ్యంగా విద్యా విధానంలో కానీ మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విద్యా విధానం బాగా అభివృద్ధి చెందింపజేసి జాబ్లు తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఉన్న పరిస్థితులలో ప్రైవేట్గా కంపెనీ పెట్టుకోవడం కానీ ప్రైవేటు వ్యవస్థలలో జాబులు చేసుకున్నటువంటి విధానం బాగా డెవలప్ చేసి ఎక్కువ ఏదైతే ఈ ఆర్థిక వ్యవస్థను ఎక్కువ అభివృద్ధి. అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే దాని వెనకాల చరిత్ర ఏదైతే ఉందో, 2001లో మన గౌరవ కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పార్టీ స్థాపించిందో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అని, మరి ఆ రోజున మరి ఎంతో కష్టాలు పడి అవన్నీ దేశాల్లో కోర్చి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం 2014లో మనకు వచ్చింది. మళ్ళీ అప్పటి వరకు అనేక ఉద్యమాల ద్వారా అయితే ఉద్యమం చేసి మనందరికీ పునరావృతం చేసినటువంటి కేసీఆర్ గారు, మరి ఈరోజు వారి దృష్టిలో భారతదేశంలో భారతీయ రాష్ట్ర సమితి ఎందుకు పట్టద్దు, ఎందుకంటే మరి దేశంలో అనేక మంది రాష్ట్రాల్లో వెనుకబడిపోతా ఉన్న జనాలు వెనుకబడిపోతూ ఉన్నారు. మనము మరి మన యొక్క భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ అవి కానీ మరి దానికి తీటుగా తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని మన ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు భారతీయ రాష్ట్ర సభ్యుగా మార్చి దాని యొక్క మన కార్యకర్తలందరం కూడా ముందుండాలి. ఈ పార్టీని రేపు రాబోయే రోజులలో పార్టీ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గులాబీ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్ పై అధికార పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు మండిపడుతున్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని ఎమ్మెల్యే హరిప్రియ గుర్తించటం లేదని, ఎమ్మెల్యే హరిప్రియతో పాటు ఆమె భర్త అయిన మార్కెట్ చైర్మన్ హరిసింగ్ ఒంటెద్దు పోకటలతో తాము విసిగిపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హరిప్రియ దంపతుల తీరుతో బయ్యారం మండల పార్టీ ప్రతిష్టను దిగదారుస్తున్నారని వారు ఆరోపించారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ ను కలిసి ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేస్తామని సర్పంచ్లు, ఎంపీటీసీలు ఇతర నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే గారు మాకు వచ్చిన నేను ఎన్ని రోజులు నేను ప్రోటోకాల్ పోస్ట్ లో ఉన్నా, ఏ ఒక్క రోజు కూడా ఎమ్మెల్యే గారు వచ్చే విషయం మాకు చెప్పలేదు. పార్టీ మీటింగ్ లో మాకు ఇన్ఫర్మేషన్
అయినా మేము సరే పార్టీ కోసం అని కేసీఆర్ గారు కట్టుబడి మేము పార్టీలో ఉన్నాం కాబట్టి మేము వాళ్ళ మీ ఆమె మీద కూడా ఎక్కడ కూడా మీ అపార్థాలు అనుకోలేదు ఎక్కడ కూడా అపోలేదు మాట్లాడలేదు అయినా మమ్మల్ని తొలగించింది ఇక్కడ పార్టీ పలసన పడతా ఈ రోజు రోజు కార్యకర్తలు విసిగిపోతా ఉన్నారు తినే పోతే ఇదంతా ఇబ్బందికరంగా మారుతున్న ఉద్దేశంతో మేము ఈ విషయాన్ని ఇప్పటికైనా ఆమె సమన్వయం తీసుకొని అందరితో కలిసిమెలిసి పార్టీని ముందుకు తీసుకుపోతే మంచిదని మా సలహా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గోపాలమిత్ర ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మంత్రులు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గోపాలమిత్ర జిల్లా కోశాధికారి నేతిగౌరి శంకర్ మాట్లాడుతూ రాష్ట గోపాలమిత్రకు 30% పీఆర్సీ పెంచిన సందర్భంగా రాష్ట గోపాలమిత్ర తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ భారత రాష్ట సమితి పార్టీ అధ్యకులు నవాజ్ మీరా బొగ్గుల సురేష్ గోపాలమిత్ర సభ్యులు భాస్కర్ యాదగిరి ప్రభాకర్ హర్షిత్ ఆంజనేయులు రవీందర్ సురేష్ కృష్ణ స్వామి కృష్ణయ్య వాజిద్ తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్వి రవీశ్రావు గారికి మరియు తలసాని శ్రీనివాస యాదవ్ పశుసంవర్ధక గారికి రాష్ట్ర గోపాలమిత్ర తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము మారుమూల గ్రామాల్లో మా సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 800-800 రూపాయలు ఇవ్వడం జరిగింది కేసీఆర్ దయ వల్ల మాకు రాష్ట్ర గోపాలమిత్రులందరికీ 30% పీఆర్సీ పెంచే తరపున రాష్ట్ర గోపాలమిత్ర తరపున కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ అదే టీఆర్ఎస్ పార్టీని బీఎస్ఆర్గా చేసి భారతీయ రాష్ట్ర సమితి పార్టీ చేసినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు దసరా రోజు ప్రత్యేకమైన పార్టీని చేశారు కాబట్టి అన్ని విధాల అమ్మవారి దయ కేసీఆర్ గారికి ఎల్లప్పుడూ ఉంటుందని రాష్ట్ర తెలంగాణ గోపాలమిత్రుల తరపున వేడుకుంటున్నాము జై తెలంగాణ జై కేసీఆర్ దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ చెరువులో పడి శ్రీకాంత్ అనే యువకుడు మృతి చెందాడు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో యువకుడిని కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే నీటిలో మునిగిపోయాడన్నారు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సాగర్ వద్దకు చేరుకున్నారు గజ ఈతగాళ్లకు సహాయంతో మృతదేహాన్ని వెలుక తీశారు విషయం తెలుసుకున్న శ్రీకాంత్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు ఇంట్లో కూర్చోడతాం కదా అది మా అత్తను విడిచిపెడతామని వచ్చినాము అయితే మేము ఎప్పటికి ఇక్కడనే ఆమె దూరం నుంచి చూడతాము వద్దురా అన్నా కూడా నాకు కదిలి అదే ఇట్లా పొయ్యి ఉండు ఇట్లా తలిగింది కింద స్లిప్ అయింది లోపడుకోండి పట్టుకుందామన్నా కూడా ఇంత లోపడి కొయ్యండి అన్న అంటే ఇక కొద్దిసేపు అయిన తర్వాత ఇంత మారుతి నగర్లో ఉంటాను స్ట్రీట్ నెంబర్ 3 మరి శ్రీకాంత్ మాది జహీరాబాద్ నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో దేవీశర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం నిమజ్జనోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామంలోని ప్రజలంతా చిన్నా పెద్ద తేడా లేకుండా బాజా భజంత్రులతో పాటు డీజే పాటలతో డాన్సులు చేస్తూ నిమజ్జనోత్సవ కార్యక్రమం నిర్వహించారు అనంతరం దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో గత 25 సంవత్సరాల నుంచి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ప్రతి సంవత్సరం నవరాత్రి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో షేరిపల్లి దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీకాంత్ బాలకృష్ణ రవి గణేష్ కాళీచరణ్ మహేష్ రాజు సందీప్ గంగాధర్ శేఖర్ గౌతమ్ పెద్ద ఎత్తున గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దుర్గా ఉత్సవ కమిటీ సందర్భంగా దేవి నవరాత్రి నిర్వహించడం జరిగింది ఈరోజు విజయవంతంగా ఈ 9 నవరాత్రులు అమ్మవారిని విజయవంతం చేసి మహిషాసురుడిని వధించి దుర్గామాతని గంగమ్మకు చేరడం జరిగింది దేవి సందర్భం వల్ల అందరికీ మంచి చేకూరాలని చేరుకుని కోరుతున్నాను నేను ఈ నవరాత్రి ఉత్సవ కమిటీ సందర్భంగా ఎన్నో లేక ఈ సంవత్సరం అతి వైభవంగా జరపడం జరిగింది ఈ ప్రజలు జనమూడుక అతి తండోపతండలుగా వచ్చి ఈ నవరాత్రి సందర్భాన్ని విజయవంతం చేసి ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం జరిగింది కావున ప్రతి ఏటా ఇదే రకంగా జరపడానికి ప్రతి ఒక్కరు కూడా జరిగింది మరియు దసరా శుభాకాంక్షలు అమ్మవారి దయతోని ఈరోజు దుర్గామాత నిమజ్జనం గంగమ్మ గుడి
గంగమ్మకు పంపించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏటా విధంగా ఈసారి ఘనంగా జరిగింది. మరియు ప్రతి సంవత్సరంతో పాటు ప్రతి సంవత్సరం కూడా మరి అంగరంగ వైభవంగా జరగాలని గ్రామ ప్రజలకు మరియు యూత్ సభ్యులకు సంఘాలకు మరియు ప్రతి ఒక్కరికి చిన్నలు పిల్లలకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరియు మాకు సహకరించిన పెద్దలకు మరియు పెద్ద మనుషులకు సర్పంచ్ల గారికి ఎంపీడీసీల గారికి అందరికీ సహకరించగలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఏటా ముందు చూపుతో ముందుండి మా ఎన్నిక నడిపించాలని కోరుతున్నాము. ఈ సంవత్సరం మాకు అమ్మవారి కృపతో ఇంకా ప్రతి ఏటా ఇంకా ప్రతి ఏటా ఇంకా కావాలని ఇంకా ఘనంగా జరగాలని కోరుతున్నాము. ఇది మాకు పల్లి గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే దసరా ఉత్సవాల సందర్భంగా శరణవనాత్రులు పూజించుకొని దేవి ఈ రోజు నిమజ్జనం చేయడం జరిగింది. కావున మా శేరిపల్లి గ్రామంలో ప్రతి ఏటా జరిపించే ఈ దుర్గమ్మ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు మరియు మా తోటి యూత్ యువజన సంఘాల యూతులకు అందరికీ ప్లస్ మా దుర్గామాత కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలోని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించాలని, భారతదేశ అభివృద్దికి ఎన్నో వనరులు ఉన్నప్పటికీ అభివృద్ది చెందటం లేదని, దేశాన్ని అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట ఎంపీపీ బిక్షపతి అహ్మద్ సరాఫ్, ప్రభావతి, సిద్దిరాములు, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకులు మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యకులు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్ఏ చైర్మన్ బాదే చంద్రం, దేమే యాదగిరి, ప్రేమ్సాగర్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్ మల్యాల కవితా కిషన్, పాతూరి సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ఇలా ఈరోజు ఆడపిల్ల పెళ్లి అవుతుందంటే లక్ష రూపాయల ఇచ్చి కళ్యాణ లక్ష్మి అందిస్తున్న ఏకైక ఘనత కలిగిన వ్యక్తి మన కేసీఆర్ గారు. ఇలాంటి పథకాలు ఎన్నో మన దేశంలో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మనకు భారతీయ రాష్ట్ర సంతి అనే పార్టీని ప్రారంభిస్తూ, ఇది ఈరోజు ముఖ్యంగా మన విజయదశమి నాడు విజయానికి సూచిక కాబట్టి ఈరోజు ప్రారంభిస్తున్నందుకు మన మండల తరపు నుంచి కానీ మన పార్టీ కార్యకర్తలందరము మేమందరం మద్దతు తెలుస్తూ ముందస్తుగా సంబరాలు చేసుకుంటున్నాం. ఈ సంబర కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ విషయంలో మేము ఆయన ఎన్నంటి ఉంటూ పార్టీకి సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ అతని ఈ నిర్ణయాలను సమర్థిస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. దసరా సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ, మండల కార్యకర్తలకు, మండల కార్యకర్తలందరికీ నా శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, గత దాదాపు 2-3 నెలల నుంచి దేశ ప్రజలందరూ, కొన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే గత 8.5 సంవత్సరాల క్రితం తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. మరి మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈరోజు మేము తెలంగాణలో ఎందుకు పుట్టలేదు, తెలంగాణలో ఉండేదిండే అనే ఒక ఆలోచనలో పడ్డారు. దానికి అనుగుణంగానే మరి ప్రస్తుత దేశ ప్రధానైన మోడీ గారు 8.5 సంవత్సరాల నుంచి ఎన్నో నిత్యావసర వస్తువులు ఎలా పెంచారో మనందరికీ తెలుసు. పెట్రోలు, డీజిల్, గ్యాస్, మరి నిత్యావసర వరకులు, పప్పు ధాన్యాలు కానీ, నూనెలు కానీ ఎలాంటి చేసినా తెలుసు. ఇవాళ ఆయన 8.5 సంవత్సరాల్లో ప్రజల నుంచి ఎలాంటి మార్కు లేకుండా పరిపాలన సాగిస్తున్నారు. అదేవిధంగా నిన్న మొన్న మరి మహారాష్ట్ర అయితేనేమి, నిన్న మొన్న బీహార్ అయితేనేమి, దొడ్డిదారిన మరి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వాలను కూడగొట్టడం, మరి సెంట్రల్ నుంచి మనకు ఇబ్బందులు కదులుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ట్యాక్సులు అని మన అన్న సరాబేదన చెప్పినట్టు ట్యాక్సులు తీసుకోకపోవడం మన తెలంగాణ నుంచి ఉన్నది, కానీ సెంట్రల్ నుంచి వచ్చడం లేదు. ఆ విధంగా మనకు వాళ్ళు మనని ఒక విధంగా మన సెంట్రల్నే ఒక విధంగా మనం చూస్తుండ్రు, అది తప్పు అని చెప్పి మన కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకుండు. ఈరోజు దసరా నాడు ఒకటి 1:19 మన పార్టీ సెంట్రల్ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పి ఒక ఏర్పరుస్తూ ఆవిర్భవిద్దామని చెప్పి తెలుసుకుంటూ ఈ దసరా నాడు ఈ గొప్ప విజయాన్ని తీసుకుంటూ మన తెలంగాణ ప్రజలందరినీ కంటికృపలు కాపాడుకుంటూ మనందరూ విజయాలకు వెళ్ళిపోవాలని చెప్పి కోరుతున్నాడు. జై తెలంగాణ, జై కేసీఆర్.
కొల్చారే మండల వ్యాప్తంగా దసరా పర్వదిన వేడుకలు సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందే. కొత్త బట్టలు ధరించి పాలపిట్టను దర్శించుకుని జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. జమ్మి ఆకులను ఒకరికి ఒకరు ఇచ్చుకుని అలైబలై తీసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కొల్చారే గ్రామంలోని ఎల్లమ్మ, పోచమ్మ, దుర్గమ్మ, హనుమాన్ దేవాలయాలకు భక్తులు కిటకిటలాడాయి. రంగంపేట గ్రామంలో సర్పంచ్ బండి సుజాత రమేష్ రావణ దహనం చేశారు. కొల్చారం, చిన్నగన్పూర్, రంగంపేట, ఎనగండ్ల, కిస్టాపూర్, అంశానిపల్లి గ్రామాల్లో శరన్నవరాత్రి వేడుకలు ముగియడంతో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించి దుర్గామాతను చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భక్తులు జూలకంటి సంగమేశ్వర్ గుప్తా మాట్లాడుతూ విజయదశమికి మూలం దుర్గామాత విజయమని, దసరా నాడు ఏ పని చేసినా విజయం సాధిస్తారని తెలిపారు. గత 9 రోజులుగా దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా కొల్చారం గ్రామంలో నిర్వహించుకుంటూ ఈరోజు నిమజ్జనానికి తరుతుంది అమ్మవారు. అమ్మవారి దయవల్ల అందరూ సుభిక్షంగా ఉండాలని మరియు పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ కొల్చారంలో గత 9 రోజులుగా అందరూ వివిధ రకాలుగా విశిష్ట పూజలు చేసుకుంటూ అమ్మవారి అవతారాలతోని అమ్మవారిని కొలుచుకుంటూ ఈరోజు నిమజ్జనం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి సహకరిస్తున్న గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు మరియు యువకులకు, ముఖ్యంగా మహిళా మనులకు అందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ జై దుర్గా భవానీ మాతా కీ జై, దుర్గా భవానీ మాతా కీ జై. న్యూస్ మీచే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తించాలని సిఈసికి విజ్ఞప్తి. త్వరలో నిర్ణయం వస్తుందన్న మాజీ ఎంపీ వినోద్. హైదరాబాద్ లో అట్టహాసంగా అలైబలై. దత్తాత్రేయకు చిరంజీవితో పాటు ప్రముఖుల అభినందనలు. గజ్వేల్ పట్టణంలో గోపాలమిత్రల ఆనందం. గోపాలమిత్రలకు 30% పీఆర్సీ ఇచ్చినందుకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. నార్సింగి మండలంలో ఘనంగా దుర్గామాత నిమజ్జనోత్సవం. గత 25 సంవత్సరాల నుంచి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నామన్న నిర్వాహకులు. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. నమస్కారం.